మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగురుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ టీవీ సువార్త కార్యక్రమనకు వీక్షిస్తున్నటువంటి హాజరైనటువంటి దేవుని బిడ్డలకు శుభములు వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మీరందరూ సంతోష సమాధానములతో ఆయుష్ ఆరోగ్యములతో ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు కృప కలిగినడు వాడు కాబట్టి ఆయన తన బిడ్డలందరినీ తన యొక్క దయలో సమృద్ధితో ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఒక దేవుని మాటను బట్టి మనము ఆత్మీయంగా బలపడుదాం. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 16:22 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. యేసు క్రీస్తు ప్రభువు వచ్చుచున్నాడు, అందును బట్టి మీకు దేవుని యొక్క కృప తోడై ఉండునుగాక అని దైవజనులు ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఆయన ఆశీర్వాదములు తెలుపుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే మాటను ప్రకటన గ్రంథము 22:20 కూడా ఇదే పదాలను మనము చూడవచ్చు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చు వాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఇదే వచనాన్ని నేరుగా ప్రకటనకర్త చెప్తూ ఉన్నాడు. చెప్పే మాట కూడా ఎలా చెప్తూ ఉన్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలను, వాటిని నెరవేర్పులను, చరిత్రను, దానికి జరిగినటువంటి సాక్ష్యాధారాలకు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడే అయినటువంటి వాడు ఆయన చెప్తున్నాడు. అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే అంటున్నాడంట నేరుగా, అవును త్వరగా వచ్చుచున్నాను అంటూ ఆమెన్ అనే మాటను పలుకుతూ ఈ దైవజనుడు అంటున్నాడు, ప్రభువైన యేసు రమ్ము అంటున్నాడు. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఇంతకుముందు వచనములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అని చెబుతూ, యేసుక్రీస్తు మీకు తోడై ఉండునుగాక, ఆయన కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. ప్రభువారు వచ్చుచున్నాడు అని ఒక దైవజనుడు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని దైవజనుడు చెప్తున్నాడు. అసలు బైబిల్ గ్రంథంలో ప్రతి విషయానికి నెరవేర్చేటువంటి దేవుడే వచ్చుచున్నాను అని చెప్తూ ఆయన వస్తూ ఉన్నప్పుడు మనకు ఆయన కృప తోడై ఉండునుగాక అంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి ఈ వచనంలో మనము ఫుట్ నోట్లో గనక చూస్తే కింద అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మొదటి పదానికి అక్కడ ఉన్నటువంటి మాట ప్రభువు వచ్చుచున్నాడు అనే దానిపైన 1వ సంఖ్య నంబరేసి ఫుట్ నోట్లో ఆ వచనాల క్రింద భాగంలో రాయబడినటువంటి మాట ఆదిమ భాషలో మర్నాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు అని చెప్పబడి ఉన్నది. ఈ మర్నాత అనే పదమునకు అర్థము ప్రభువు వచ్చుచున్నాడు. మర్నాత అనేది ఆదిమ భాషలో నుండి తీయబడినటువంటి మాట. ఈ ఆదిమ భాషలో నుండి తీయబడినటువంటి మర్నాత అనే పేరుతో సంఘాలు ఉన్నవి, మందిరాలు ఉన్నవి, స్తోత్రాలు ఉన్నవి, పలకరింపులు ఉన్నవి, అన్నీ కూడా సంతోషకరమైనవి. ఒక కార్యము గురించి గొప్ప కార్యాన్ని ప్రకటించేటువంటి ఈ అంశాలన్నీ కూడా దేవునిని మహిమపరిచాయి. అది సంఘమైనా కానీ, మందిరమైనా కానీ, పలకరింపైనా కానీ, ఒకరినొకరు స్తోత్రం చెప్పటానికి దేవునికి మనం తెలిపే మాట అయినా కానీ మర్నాత అనగా దేవుడు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చుచున్నాడు అనే మాటను తెలియజేస్తున్నవి. మనము యాకోబు పత్రిక గనక చూస్తే 5:8 ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అంటున్నాడు. ప్రభువు రాక సమీపిస్తున్నది. ఈనాడు జరుగుతున్నటువంటి అంతిమ కాలపు కార్యాలను చూస్తే
దేశము పైకి దేశము యుద్ధములను చూస్తే, మనుషులు మృగాలులాగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, లోకములో సాతాను కార్యాలు విపరీతమైనటువంటివి చూస్తే, చీకటి కార్యాలు ఎక్కువైతున్న పరిస్థితిని చూస్తే, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడను తెలియజేసే సంభవాలు అయ్యున్నవి. ప్రకృతి విలయాలు అవాంతరాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి నిశ్చయముగా ప్రభు రాకడను మనకు సూచిస్తున్నది. అందుకనే ఈ భక్తుడు అంటున్నాడు, ప్రభు రాక సమీపించుచున్నది, కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి. మనము ఓపిక కలిగి ఉండాలి, మనము సహనము కలిగి ఉండాలి, మనము జాగ్రత్త కలిగి ఉండాలి, మనము వేచి చూచే ధోరణిలో మనము ఉండాలి అని లేఖనాలు తెలియజేస్తున్నవి. ఎందుకనంటే ఈ పరిస్థితి కొరకు మనము మన హృదయాలను స్థిరపరుచు కోవాలట. అందుకనే ఇక్కడ వాక్యము ముగింపులో ఉంటున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక అంటున్నారు. ప్రభువు వచ్చుచున్నాడు, యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడు ఉండునుగాక అని ప్రకటనకర్త కూడా అంటున్నాడు. ప్రభువు వచ్చే సమయంలో దేవుని కృప గనక లేకపోతే మనము శిక్షకు ప్రాప్తులవుతాం, మనము నశించే పరిస్థితికి వెళ్ళిపోతాం. అందుకనే దేవుని యొక్క కృప మనకు ప్రభు వచ్చే సమయంలో ఉండాలి. దేవుని కృపను మనము కలిగి ఉండాలి అంటే మొదటిగా ఓపికతో ఉండాలి, సహనముతో ఉండాలి, అప్రమత్తమై ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, స్థిరపడి ఉండాలి, సిద్ధపరిచి ఉండాలి, మన హృదయములను స్థిరపరుచుకొని ఉండాలట. అలా లేని పక్షంలో మనము దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యేటువంటి అవకాశం ఉన్నదని మీకు దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వచనములో చూద్దాం. ఇక్కడ ఇదొక ఇంకొక రకమైనటువంటి హెచ్చరిక ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపించుచున్నది, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. రాత్రి కాలం అయిపోయింది, చీకటి కాలం అయిపోయింది, పాపపు కార్యాలు అయిపోయినవి, లోక కార్యాలు అయిపోయినవి, అపవాది కార్యాలు జరిగిపోయినవి. ఇక రాబోతున్న కాలము తేజోమయుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చే సమయము, నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు యేసు వచ్చే సమయము, సమీపింపరాని తేజస్సుతో వెలుగుతుండే వాణి యొక్క సమయము రాబోతుంది. కాబట్టి మనము కూడా తేజో సంబంధమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. అందుకొరకై మనము అంధకార క్రియలను విడిచిపెట్టాలట, పాపపు క్రియలను విడిచిపెట్టాలట, చీకటి కార్యాలను మనము విడిచిపెట్టాలట, దొంగ కార్యాలను మనము వదిలివేయాలట. వదిలివేసి తేజో సంబంధమైనటువంటి యుద్ధ ఉపకరణాలను ధరించుకొని మనము కూడా ప్రభువును ఎదుర్కోవటానికి వెలుగుతూ ఉండేటువంటి దివిటీల వలె ఉండాలి అని చెప్తున్నారు. బుద్ధిమంతులు ఎవరు అయితే అనేకులను దేవుని వైపు మళ్ళుతురో, వారందరూ ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశింతురు అని దానియేలు గ్రంథము చివరి అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారు, బుద్ధిలో స్వస్థత కలిగినటువంటి వారు, బుద్ధిమంతులైనటువంటి వారు అనేకులు ఈ సమయంలో ప్రజలను దేవుని వైపు తిప్పుతారట. వారు కూడా ఆకాశంలో నక్షత్రముల వలె జ్యోతుల వలె వెలుగుతారు అని లేఖనాలు చెప్తున్నవి. దాని ప్రకారము తేజో సంబంధమైనటువంటి వాటిని మనము ధరించి రాబోతున్నటువంటి తేజోమయుడు కొరకు ఎదురు చూసే వారమై ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. మొదటి తెసలోనిక పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము గురించి చదివితే ఎలా మనము దీని కొరకు సిద్ధపడాలి అనే లేఖనాలు మనకిక్కడ సూచనగా తెలియజేస్తున్నవి. అక్కడ రాయబడి ఉన్నది, మరియు మన ప్రభువైనటువంటి యేసు తన పరిశుద్ధులందరితో వచ్చుచున్నప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎడల మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా అవి ఆయన స్థిరపరుచుటకు మేము మీ ఎడల ఏ విధముగా అభివృద్ధి
పొంది వర్ధిల్లుచున్నామో అలానే మీరు కూడా ఒకరి నెడల ఒకరు మనుషుల ఎడల ప్రేమలో అభివృద్ధి చెందునట్లు ప్రభువు దయచేయునుగాక. ఒక సుదీర్ఘమైనటువంటి లేఖనము ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమేమి రాయబడి ఉన్నదంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధులందరితో ఖచ్చితంగా వస్తున్నాడు. పరిశుద్ధులందరితో ఆయన వస్తున్నప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మనమందరము ఆయన ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా నిందలేనివిగా ఆయన స్థిరపరచుటకై మనమందరము నిందారహితముగా మనము వంక పెట్టడానికి వేలు లేని వారిగా నిందించబడనటువంటి వారిగా మనము ఉండుటకై దేవుని ముందు ఆయన మనలను సిద్ధపరచుటకై స్థిరపరచుటకై ఆయన ఒక సూచన చెబుతూ ఉన్నాడు. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుచున్నామో అలానే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందునట్లు ప్రభు మనకు దయచేయాలట. మనము ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనము దాసుని మన ఎడల ప్రేమ కలిగినట్లుగా, మన ఎడల దైవ సేవకుడు ప్రేమ కలిగినట్లుగా మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవుని ముందు మనలను నిలబెట్టినప్పుడు స్థిర మనస్సు కలిగిన వారమై నింద లేని వారమై పరిశుద్ధులమై పరిశుద్ధులతో పాటు మనము ఎదుర్కోవటానికి సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాచనంలోనే ఈ సూచన మనకు తెలియజేశారు. దేవుడే ప్రేమమయుడని తెలియబడిన తర్వాత ప్రేమను కలిగి ఉండటం ఆయనను ఆరాధించే వారి యొక్క ప్రాథమిక లక్షణమైనది. ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరు దైవ సేవకుని ఎడల ప్రేమ కలిగి ఉండి దైవ సేవకుని యొక్క ప్రేమను పొందితే వారందరూ కూడా పరిశుద్ధులను ఎదుర్కొనే నింద లేని హృదయము కలవారై స్థిరమైనటువంటి వారిగా మనము గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సూచనలను బట్టి మనము ఏ విధముగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడవచ్చో దేవుని లేఖనములను గురించి మనము ధ్యానము చేసుకుందాం, కొనసాగిస్తూ ఉందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. మనము దేవుని సన్నిధిలోకి చేరాలన్నా, దేవునిని మనము ఎదుర్కోవాలన్నా కొన్ని మూల సూత్రాలు పాటిస్తేనే అది కుదురుతుంది. అందులో మొదటిది మనము ప్రేమను కలిగి ఉండటం అని నేర్చుకున్నాం. రెండవ సూచనగా ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై. మన మనస్సాక్షికి కల్మషము లేకుండా, నింద లేకుండా, పాపము లేకుండా, మనము విమర్శకు తగిన వారము లేకుండా మనము ఏమై ఉండాలంట, ప్రోక్షింపబడిన హృదయము కలవారమై ఉండాలి. ఇది దేవునిని ఎదుర్కొనేటువంటి లక్షణము. నీ ఆకారం ఏదైనా, నీ రూపం ఏదైనా, నీ స్థాయి ఏదైనా, నీ ఏ మతమైనా, ఏ జాతి అయినా, మానవులందరికీ రక్షకుడైనటువంటి దేవుడు కాబట్టి మనము బాహ్య శరీర ఆకృతిని బట్టి కాకుండా, లోకరీత్యా మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కాకుండా, మనము మనస్సాక్షికి కల్మషము సోకకుండా ఉన్నట్లుగా మనం ఉండాలి. కల్మషము లేని వారి వలె మనం ఉండాలి. మనము ప్రోక్షం పబడినటువంటి హృదయము గలవారివై ఉండాలి. మన హృదయాన్నంతా కుమ్మరించి దేవుని దగ్గర మన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని మనము విసర్జించాలి. ఖచ్చితంగా పుట్టిన ప్రతి నరునికి పాపము ఉన్నది. నరుని యొక్క హృదయములో అపవాది కార్యములున్నవి. వాటి విషయమై మనము పశ్చాత్తాప్తము పడాలి. వాటి గురించే మనము తపన పడాలి, మదన పడాలి. మనము కల్మషము లేకుండా ప్రోక్షింపబడినటువంటి
హృదయము గలవారమై ఉండాలి. సుంకరి యొక్క హృదయం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, సుంకరి దేవాలయంలోకి చేరిన తర్వాత తన తల పైకి ఎత్తుటకు కూడా, దేవుని వైపు చూడటానికి కూడా సాహసించక తన మనస్సాక్షి ప్రకారము తన నింద కలిగినటువంటి హృదయము కలవాడై అతడు తనను తాను పశ్చాత్తాపపరుచుకున్నట్లుగా తన హృదయాన్ని మొత్తాన్ని దేవుని దగ్గర ప్రోక్షింపి హృదయము బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ అతడు దీనుడై దేవునికి మొరపెట్టినట్లున్నాడు. దేవుడు అంటున్నాడు, అలాంటి వాణిని చూసి ఇతడు నిజముగా నీతిమంతుడే అని చెప్తూ ఉన్నాడు. నీతిమంతుడు అనిపించుకోవటానికి మనము హృదయమును ప్రోక్షింప చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయములే దేవునికి ఇష్టమైనటువంటి సమర్పణలు బలులు. నువ్వు ఏమి ఇచ్చావు అని కాదు, కానీ హృదయము ఇచ్చావా లేదా అనేది దేవుడు మొదటి ప్రాధాన్యతను కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి. మనము హృదయములో పశ్చాత్తాపము కలిగినటువంటి వారముగా మనము ఉండాల్సిందే. రెండవ మాట కంటిన్యూషన్లో అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట, రెండవ మాట ఏమైందంటే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండాలి. నిర్మలమైనటువంటి హృదయము, పశ్చాత్తాపాన్ని బట్టి పాపమును గురించి మనము మదనపడి దేవునిని మనము బ్రతిమలాడిన తరువాత మనము నిర్మలమైన హృదయము కలిగినటువంటి వారమ్మాయి ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమైనట్లుగా ఉండాలంట. అంటే బాప్తీస్మము తీసుకున్నటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి శరీరము గలవారమై ఉండాలి. మన యొక్క దాన ధర్మాలను బట్టి కాదు, నీతి నియమాలను బట్టి కాదు. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మనము నీతిని అనుగ్రహించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలననే నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణ కలిగిన వారమై ఉన్నామట. మనము నీతిని బట్టి కాదు, మన కార్యాలయం బట్టి కాదు, కానీ దేవుని కరింకరాన్ని బట్టి పునర్జన్మ సంబంధమైన బాప్తిజము వంటి స్నానము ద్వారా ఉదక స్నానము ద్వారా మనము రక్షింపబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులందరితో కలిసి మనము కూడా పరిశుద్ధులుగా ఎదుర్కోవటానికి వెళ్ళగలిగే అర్హతను సంపాదిస్తాం. దేవుని బిడ్డలారా, 3వ మాట అక్కడ రాయబడి ఉన్నది, దానిలోనే కంటిన్యూషన్లోనే హెబ్రీ పత్రిక 10:22 రాయమంటది, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయము కలిగి ఉండు అంటున్నాడు. విశ్వాసపు విషయములో మనము సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై ఉండాలి. మొదటిగా మనము ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా మనము పాప ప్రాయశ్చిత్తము కలిగినటువంటి మన హృదయపు పరిశోధన మారు మనస్సు అనేది కలిగి ఉండాలి. మూడవదిగా మనము జ్ఞాన స్నానము లేదా పునర్జన్మ స్నానము లేదా ఉదక స్నానము లేదా బాప్తిసము అనేది కలిగి ఉండాలి. తరువాత అంశం 4వదిగా విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాస చెప్తా ఇక్కడ కూడా ఫుట్నోట్లో రాయబడి ఉంది, లేక విశ్వాసము యొక్క, విశ్వాసము తన యొక్క స్థితిని ఎలా బయలుపరుచుతుంది అంటే విశ్వాసము విశ్వాసపు క్రియల ద్వారానే బయలుపరచబడుతుంది. విశ్వాసము అంటే విశ్వాసి అని మాట అన్నామంటే చెప్పబడినటువంటి మాటను బట్టి విశ్వాసం ఉండదు, కానీ విశ్వాసము చూపించేటువంటి క్రియల ద్వారానే మనము విశ్వాసముగా మనము పరిగణించబడతాం, విశ్వాసులుగా మనము చెప్పబడతాం. యాకోబు పత్రికలో అనేక సార్లు ఈ మాటలు రాయబడి ఉన్నది, మనము ప్రవర్తించే విషయము విశ్వాసము ప్రక్రియల ద్వారా చూపెట్టగలగాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
పదమూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని ఉంటుంది అంటే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలానే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే అంటది. ఎలా అయితే విశ్వాసం చెప్పుకొని విశ్వాసపు కార్యాలు చూపెట్టడో అలానే క్రియలు లేకపోతే అది మృతమైనట్లుగే, లేకపోతే జీవము లేనట్లుగానే ఉంటుంది. యాకోబు పత్రికలో 2:20 కూడా ఇదే మాట మళ్ళీ తిరిగి రాయబడి ఉంటుంది. ఏమని, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నారు. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము నిష్ప్రయోజనము, నిష్ఫలము. అది దేవుణ్ణి ఎదుర్కోవటానికి అర్హతనివ్వదు, అది దేవుని ముందు మనలను నిలబెట్టనీదు, అది దేవుని ముందు మనలను నిందలేని వారిగా మనలను దేవునికి చూపించదు అనేది మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా ప్రేమ కలిగి ఆయనను ఎదుర్కోవటానికి మనం సిద్ధపడదాం. రెండవదిగా మారు మనసు పొంది ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడదాం. మూడవదిగా బాప్తీసము తీసుకొని పరిశుద్ధులతో పాటు పరిశుద్ధుల దగ్గరకు మనము కూడా వెళదాం. అలానే విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపిస్తూ మనము ముందుకి కొనసాగుదాం. చివరి మాటగా ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 ఉన్నది. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైనటువంటి హృదయము, హృదయములో ఏమున్నదో ముఖములో అదే ఉండాలి, ముఖములో ఏమున్నదో అదే చేతులు పనిచేయాలి, హృదయములో ఏమున్నదో అదే మన కాళ్ళు ద్వారా మనము నడిపించాలి, మన మనసులో ఏమున్నదో అదే మన ప్రవర్తనలో చూపించాలి, మన నడవడికలో చూపించాలి. అప్పుడే మనము దేవునితో పాటు ఆ యొక్క సన్నిధిలోకి చేరగలము. హనోకు ఉన్నాడు, దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రవర్తించాడు. హృదయములో అతనికి యథార్థత ఉన్నది, ఆ యథార్థతను బట్టే అతను నడిచాడు, ఆ యథార్థతను బట్టే అతను ప్రయత్నించాడు, ఆ ప్రయత్నాన్ని బట్టే అతడు దేవునితో పాటు మరణము చూడకుండా ఆయన దేవుని సన్నిధిలోకి చేరినట్లుగా మనకు ఒక ఉదాహరణ తెలుసు. అంటే హృదయములో ఏముందో దానినే మనము మనస్సులో ఉంచుకుంటాం, ఆ మనస్సులోదే మనకు ఏం కనబడుతుంది అంటే ముఖము మీద కనబడుతుంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. అయితే అతి తెలివి గలటువంటి వాళ్ళు, మరీ తెలివితేటలు కలిగినటువంటి వారు హృదయములో ఎలాగా ఉన్నా కానీ ముఖమును మాత్రము బాగా మధురంగా చూపెడుతూ ఉంటారు, అందముగా చూపెడతారు. కానీ వారి హృదయ ఘోష బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది, అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అయినప్పటికీ వారు పైకి వారు మెరుస్తూనే కనబడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, పాపులను ఆయన క్షమిస్తాడు, పాపాన్ని త్రోసివేస్తాడు. వేషధారణ చేసినటువంటి ఆయన ఎప్పటికీ ఆయన అంగీకరించినట్లుగా మనకి దేవుని యొక్క లేఖనాలను బట్టి చాలా సంభవాలు గుర్తు చేసుకుంటున్నాం. ఆయన వేషధారులను ఎంత మాత్రము సహించడు. శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు ఎవరైతే కేవలము వేషధారణతో ఉంటారో వాళ్ళందరినీ ఆయన అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటారు. పైకి మాత్రమే మీరు అలా ఉన్నారు కానీ లోపల మీ హృదయములో చీకటి ఉంది అని వారిని అసహించుకున్నట్లుగా మనకు తెలుస్తున్నది. యథార్థ హృదయము దేవునికి ఇంపైనటువంటి హృదయముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన యోబు గురించి సాక్ష్యం ఇస్తూ అంటూ ఉంటున్నాడు, ఊజు దేశమునందు యథార్థవంతుడైనటువంటి యోబు ఉన్నాడు అంటాడు. ఒక అడ్రస్సే, ఒక మనిషి యొక్క సాక్ష్యములోనే ఆయన యోబు యొక్క లక్షణాలను యోబు యథార్థవంతుడుగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే యోబుకి రెండంతల ఆశీర్వాదం వచ్చినది. యోబు దేవుని సన్నిధిలో చేరే భక్తుల లిస్టులో ఉన్నాడు. నా శరీరము చీకిపోయినను నేను ఆయనను నేత్రములతోనే నేరుగా చూస్తాను అంటాడు. ఎవరు యథార్థవంతులో వారు దేవునిని నేత్రములతో నేరుగా చూడగలరు అని యోబు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒక పర్యాయము నేను చదువుకునే రోజుల్లో మా స్కూల్కి గవర్నర్ గారు వస్తున్నారు అన్నారు. గవర్నర్ గారు అంటే ఒక రాష్ట్రానికి అధికారి కదా అని. ఆ రోజు
ఎన్సీసీలో ఉన్నటువంటి ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. దాని కొరకు అందరినీ బాగా సిద్ధపడమన్నారు. మేము బట్టలను బాగా ఉతికించుకొని గంజి పెట్టుకొని ఇస్త్రీ చేయించుకొని ఆ మెరవటానికి ఆ మెరిసే అన్నీ కూడా రుద్దుకొని బాగా సిద్ధపడి అసెంబ్లీలో రెడీ అయి ఉన్నాం. అదుగో గవర్నర్ గారు వస్తున్నారు 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 అంటే కొద్దిగా ఆలస్యమైనది. ఈలోపు చిన్నపిల్లలైనటువంటి చాలామంది, వారిలో నేను కూడా, అక్కడ ఉన్నటువంటి చిన్న పురుగునో పొల్లనో తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ పాడుకుంటూ దాని మీదే ధ్యాస పుస్తూ ఉండి తర్వాత తలెత్తి చూసేళ్ళకి గవర్నర్ గారు రావటం అయినది, మా ప్రాముఖ్యమైన బిడ్డలకు బహుమతులు ఇవ్వటం కూడా అయిపోయినది. తర్వాత తల ఎత్తి చూస్తే, హృదయం తెరిచి కనుక చూస్తే గవర్నర్ గారు వెళ్ళిపోయిన సందర్భం చూసాం. అంటే ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, ఎవరు అయితే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే ఆ రాకడ గురించి ఆసక్తి లేకుండా సిద్ధపాటు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వాగతించే వారిగా ఉండరో వారందరికీ నిరుత్సాహం ఉంటుంది. నిరుత్సాహమే కాదు, శాపం ఉంటుంది, శిక్ష ఉంటుంది ప్రియులారా. అందుకనే దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ అందరికీ కూడా మర్ణాత అని చెప్తున్నాను. మీరు కూడా ఒకరినొకరు మర్ణాత అని చెప్పుకుంటున్నప్పుడు అది కేవలము శుభప్రదమైన మాట కాదు, యేసుక్రీస్తు రాకడ మాట. మనమందరము సిద్ధపడదాం అనేటువంటి మాటను మనము గుర్తు పెట్టుకోవాలి. మర్ణాత అనగానే మన హృదయాలు అకస్మాత్తుగా ఏమైపోవాలి అంటే ఏకాగ్రతకు రావాలి. దేవుడు రాబోతున్నాడు, మనం సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి అనే ఊహ మనకు రావాలి ప్రియులారా. దేవుణ్ణి ఎదుర్కోవటానికి కావలసినటువంటి ఆ సిద్ధపాటు మీకు దేవుడు మీకు పొందినటువంటి ప్రేమను బట్టి, మీకు కలిగి ఉన్నటువంటి పశ్చాత్తాప్తము మారు మనసు అనే హృదయాన్ని బట్టి, మీరు తీసుకున్నటువంటి బాప్తీసము అనే రక్షణను బట్టి, మీలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసపు కార్యములను బట్టి, మీలో ప్రవర్తించే యథార్థ హృదయమును బట్టి మీరు దేవునిని మీ యొక్క శ్రేష్టమైన నేత్రాలతో, హృదయ నేత్రాలతో ఆయనను చూసే ఘనత ధన్యత కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడుగా మా కొరకు తిరిగి రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువ, నీకే వందనాలు. నీ ప్రియ బిడ్డలందరూ నాయన, ఎవరైతే ప్రేమను కలిగి ఉన్నారో, మారు మనస్సు కలిగి ఉన్నారో, రక్షణ పొంది ఉన్నారో, బాప్తిజం తీసుకొని ఉన్నారో, విశ్వాసపు కార్యములు చూపిస్తున్నారో, యథార్థ హృదయంను చూపిస్తున్నారో, బిడ్డలందరి ఎడలా మీ కృప తోడై ఉండునుగాక ప్రభువ. ఈ బిడ్డలందరూ వాక్యము విని, నీ సందేశం విని, ఇట్టి రీతిగా ఆత్మను సిద్ధపరిచే బిడ్డలను నాయన మీరు నేరుగా గైకొనండి. వధువు సంఘములో మంచి రూపము కలిగినటువంటి అవయములుగా వీరు ఉంటూ ఉండగా వీరినందరినీ అంగీకరించండి. మమ్మల్ని అందుకొరకై ఆయత్తపరచండి, స్థిరపరచండి, బలపరచండి. రానున్నటువంటి కాలంలో మాకు కావలసిన ప్రతి సమృద్ధిని మీరు దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కూడా తీసుకుందాం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానము మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి ఈ యొక్క అవాక్య సందేశాలు మీకు వినబడుతూ ఉన్నవి, చూపించబడుతున్నవి. అలానే ఈ వాక్య సందేశాలు హీలింగ్ త్రూ హెర్మోన్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ HEAL హీల్ THROUGH HERMONE HEAL హీల్ THROUGH HERMONE హీల్ త్రూ హెర్మోను అనే యూట్యూబ్ ఛానల్లో కూడా సందేశాలు వినబడుతూ ఉన్నవి, చూపించబడుతున్నవి. దేవుని కృప మీకు సమృద్ధిగా కలగాలని మా వ్యక్తిగత ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంగమ పక్షముగా తాడేపల్లి మదర్ తెరీసా కాలనీలో ఉన్నటువంటి సంఘము, అలానే విజయవాడ కృష్ణలంకలో ఉన్నటువంటి సంఘము ద్వారా, సంఘ సేవకుడైనటువంటి కె సురేష్ బాబు నా ద్వారా మీకు సందేశాలు తెలియపరుస్తున్నవి. మిమ్మల్ని సంఘమునకు కూడా ఆహ్వానిస్తున్నాం. ఇతర అవసరాల కొరకు, ప్రార్థనల కొరకు నా నంబరు మీకు స్క్రీన్ మీద ఉన్నది, దానిలో మీరు మాట్లాడవచ్చు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.